పార్వతీ పరమేశ్వరులు ఆకాశ మార్గాన వెళ్తుండగా ఒక రైతు తన పొలంలో విత్తనాలు చల్లుతూ కనిపించాడు. వెంటనే వాళ్ళిద్దరూ భూమి మీదకొచ్చారు. వర్షం వచ్చే అవకాశం లేదు, మరి విత్తనాలు ఎలా మొలకెత్తుతాయి అన్నాడు శివుడు. ఈ రాత్రికి వర్షం వస్తుందన్నాడు రైతు. ఈ విషయంలో వాదన కలిగింది. ఎవరి మాట నిజమవుతుందో ఈ రాత్రికి తెలుస్తుంది అన్నాడు రైతు. శివుడు వర్షాధిపతి అయిన ఇంద్రుడి వద్దకెళ్ళి వర్షం రాకుండా చూడమన్నాడు. అది నా వల్ల కాదు, కప్పలు బెకబెకలాడితే మాత్రం వర్షం పడేట్టు చూడాల్సిందే అన్నాడు. శివుడు కప్పల వద్దకెళ్ళి వాటిని బెకబెకలాడవద్దన్నాడు. అది మా వల్ల కాదు, మినుగులు పురుగులు గనక ఎగిరితే మేము బెకబెకలాడాల్సి వస్తుంది అన్నాయి కప్పలు. శివుడు మినుగులు పురుగుల వద్దకెళ్ళి వాటిని ఎగరవద్దని కోరాడు. అవి సరేనన్నాయి. రాత్రి కాగానే వర్షం మొదలైంది. శివుడికి కోపం వచ్చింది. సంగతి కనుక్కోవడానికి బయలుదేరాడు. ఇంద్రుడిని కలవగానే కప్పలు బెకబెకలాడాయి. దాంతో నేను వర్షం కురిపించాల్సి వచ్చింది అన్నాడు. శివుడు కప్పల దగ్గరకు వెళ్ళాడు. మినుగురు పురుగులు ఎగిరాయి, దాంతో మేం బెకబెకమనాల్సి వచ్చింది అన్నాయవి. శివుడు మినుగురు పురుగులను కలవగా అవి ఎగరలేదన్నాయి. చివరకు సంగతేమిటో పరిశీలిద్దామని శివుడు పొలం దగ్గరకు వెళ్ళాడు. అక్కడ పొలంలో చెట్టు కింద మినుకుమంటూ వెలుతురు కనిపించింది. మరింత దగ్గరకెళ్ళి చూస్తే రైతు ఒక మండుతున్న చిన్న పుల్లను పట్టుకుని విత్తనాలు చల్లుతున్నాడు. అంటే మండుతున్న పుల్లను చూసి కప్పలు మినుగురు పురుగు అనుకుని బెకబెకలాడాయన్నమాట. శివుడు తన ఓటమిని రైతు ముందు అంగీకరించి కైలాసం వెళ్ళిపోయాడు. కష్టపడి పనిచేసే వ్యక్తికి విజయం లభించకుండా చివరకు దేవుడు కూడా అడ్డుకోలేడు.